ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తొమ్మిది డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగిందండి జీతాలతో డిఏ బిల్లులు క్లియర్ వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి ఈ వీడియోని మీ ఉద్యోగ మిత్రులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు తొమ్మిది డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ తొమ్మిది డిఏ బకాయిలు త్వరగా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయగలరు డిఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డిఏ బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం ఎస్టీయూ ప్రాంతీయ సమావేశం రషీద్ ఖాన్ అధ్యక్షతన ఎన్జిఓ హోంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ సకాలంలో డిఏ బకాయిలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో తొమ్మిది డిఏ బకాయిలను చెల్లించలేదని విమర్శించారు అలాగే ఉద్యోగులకు పిఎఫ్ సరెండర్ లీవ్లు పిఆర్సి బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పంజాబ్ వంటి రాష్ట్రాలు సిపిఎస్ విధానం రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయడంలో వెనకడుగు వేస్తుందని ఆగ్రహించారు ఎస్టియో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మల్లి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను బెదిరించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు అయితే ఈ తొమ్మిది డిఏ బకాయిలు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పెండింగ్లో ఉన్నాయండి ఈ తొమ్మిది డిఏ బకాయిలకి సంబంధించి ఇంచుమించు ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సుమారుగా ఆరు లక్షల వరకు డిఏ బకాయిలు అందే అవకాశాలు అయితే ఉన్నాయి